ప్రజాభవన్ లో బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 50-50 అంటే కేంద్రం 50 మిగతా 50% రాష్ట్రాలకి ఇచ్చే విధంగా మరి రికమెండ్ చేయండి అని అడిగాం. దీనివల్ల కొంత రాష్ట్రాలకి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు దొరికి వారి ఆర్థిక ప్రణాళికలు లేకపోతే పెట్టుబడుల ప్రణాళికలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, అట్లాగే నిధులు కేటాయించేటువంటి ప్రక్రియలో పర్ క్యాపిటా ఇన్కమ్ ఆధారంగా చేసుకొని ఆ డిస్టెన్స్ని గ్యాప్ని లెక్కగడుతూ ఆ గ్యాప్ నుంచి ఎంత దూరంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఎక్కువగా ఇచ్చుకునేటువంటి ప్రక్రియ ఈ విధానంలో ఉంది. సో దాంట్లో భాగంగా గతంలో వేరే రాష్ట్రాలు, హర్యానా లాంటి రాష్ట్రం పర్ క్యాపిటా ఎక్కువ ఉంటే దాని నుంచి దూరంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయని లెక్క కట్టేవాడు. సరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పర్ క్యాపిటా ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్గా ఉంది. సో దీన్ని పరిగణనలో తీసుకొని దీని నుంచి దూరంగా ఉన్న రాష్ట్రాలు ఎవరున్నా వాళ్ళు అక్కడి నుంచి ఎక్కువగా ఇచ్చుకుంటూ వచ్చే ప్రక్రియ మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున నష్టపోతుంది. ఈ పర్ క్యాపిటా ఇన్కమ్నే మీరు ఆధారంగా చేసుకుని పంచే కార్యక్రమం కూడా కరెక్ట్ కాదు. దాని కారణం ఏంటంటే పర్ క్యాపిటా ఇన్కమ్ని లెక్కగట్టేటప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరి ఆదాయాన్ని లెక్కగట్టి ఇవో ఇంత ఇన్కమ్ ఉందని చూపిస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మిగతా రాష్ట్రాల కంటే కూడా భిన్నమైనటువంటి సామాజిక అసమానతలు, సంపద సృష్టించే రంగాలు కొద్దిమందికి అందుబాటులో ఉండేటువంటి వ్యవస్థ ఇక్కడ కొన్ని శతాబ్దాలుగాను దశాబ్దాలుగాను ఉంది. ఇక్కడ దానివల్ల వనరులు కొద్దిమందికి అందుబాటులోకి వచ్చి ఆ వనరులు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఏమో ఆదాయం విపరీతంగా పెరిగింది, వనరులు అందుబాటులో లేనటువంటి వాళ్ళు చాలా పేదరికంలో ఉన్నారు. దానికి ఉదాహరణగా రంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డిలోనో లేకపోతే మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే చాలా హైయెస్ట్ ఉంది. అదే రంగారెడ్డి జిల్లా పాత జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ చూస్తే లోయెస్ట్, అత్యంత లోయెస్ట్గా ఉంది. అట్లాగే ఈ అసమానతలు, ఇది కొన్ని ఫ్యూడల్ వ్యవస్థ వల్ల ఈ తెలంగాణ సమాజంలో ఇలా అసమానతలు విపరీతంగా ఉండటం వల్ల ఉన్న వాళ్ళ దగ్గర ఆదాయం ధనం చాలా ఎక్కువగా కేంద్రీకృతమైంది, లేని వాళ్ళ దగ్గర ఇంకా పేదరికంగా ఉన్నారు. వీళ్ళిద్దరిది కలిపి యావరేజ్ చేసి హైయెస్ట్ ఇన్కమ్ తెలంగాణలో ఉంది కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని రాష్ట్రానికి నిధులు తక్కువ ఇస్తా అంటే నష్టపోతాము. దీని భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ప్రత్యేకంగా ఉన్నాయి, వీటిని అర్థం చేసుకోవాలని చెప్పి వాటిని వివరించాం. వివరించి ఈ అసమానతలు తొలగించుకోవడం కోసమే అసలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు తెలంగాణ ప్రజలు. కాకపోతే దురదృష్టం ఈ 10 ఏళ్లలో అసమానతను తొలగించేటువంటి ఆ స్కీమ్స్ నేడు చేసుకొని అభివృద్ధి చేసుకుని ఉంటే కొంతలో కొంత తగ్గి, అలా చేయకపోగా ఇంకా అసమానతలు పెంచేటువంటి వ్యవస్థనే ముందు తీసుకోవటం వల్ల ఇంకా ఇబ్బందుల్లో ఉన్నాం. కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పరిగణనలో తీసుకొని దీన్ని ఆధారంగా కాకుండా జిఎస్డిపిని ఆధారంగా తీసుకొని దానికి 50% మీరు క్యాల్కులేట్ చేసి దాంట్లో ఎక్కువ నిధులు ఇవ్వమని చెప్పి అడిగాం. ఇది అత్యంత ప్రధానమైనది, బేసిక్ స్ట్రక్చర్లోనే ఇది ప్రధానమైనటువంటి అంశం. అట్లాగే ఈ గ్యాప్ని తొలగించడానికి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఎక్కువ చేయాల్సి వస్తూ ఉంది. అంటే ఆ అసమానతల్ని సాధ్యమైన తోరి దగ్గర తీసుకురావాలంటే తప్పనిసరిగా మేము ఉదాహరణకి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఆదాయం ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఆదాయం తక్కువగా వస్తుంది. సో దాని మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళ ఆదాయం కూడా పెరగాలి అని అంటే తప్పనిసరిగా అక్కడ కొంత సపోర్ట్ సిస్టమ్ మెకానిజంని అందించాలి. దానికోసమే ఇవాళ రైతు బంధు లేకపోతే రుణమాఫీ లాంటివి ఇస్తూ ఉంటాం. సో ఇది వెల్ఫేర్ స్కీమ్, ఇటువంటి వాటికి కూడా మాకు ఆర్థిక సాయం అవసరం ఉంటుంది మీ దగ్గర నుంచి. ఇది ఫ్రీ బీజ్గా మీరు పరిగణనలో తీసుకోవద్దని చెప్పాము. అట్లాగే మిగతా వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి కూడా ఉదాహరణలు చెప్పి వాటన్నిటిని చేయమని చెప్పాం. ఇక మిగతా అంశాలకు వచ్చేస్తే విద్యకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి
ప్రాథమిక పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలని పెట్టి మహిళా సంఘాలని దాంట్లో ఇన్వాల్వ్ చేసి ఆ స్కూల్స్ మేనేజ్మెంటు, మెయింటెనెన్సు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, రిపేర్స్ అన్నిటికి కూడా నిధులు కేటాయిస్తూ ముందు తీసుకొని పోతూ ఉన్నాం. వాటితో పాటు యంగ్ ఇండియా అని చెప్పి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా పెద్ద ఎత్తున ఒక 100 స్కూల్స్ని రాష్ట్రంలో 100 శాసనసభ నియోజకవర్గాల్లో ముందుగా కట్టాలని, దానికి పెద్ద ఎత్తున ఒక 10,000 కోట్లు పైబడి అవసరం ఉంటుంది, దాన్ని ముందు తీసుకొని పోతున్నాం. అటువంటి వాటికి కూడా మీ పరిగణలో తీసుకోవాలా, సహాయ సహకారాలు అందించాలని అడిగాం. అట్లాగే స్కిల్ యూనివర్సిటీ సంబంధించి ఐటీఐలో ఉన్నటువంటి 63-65 సెంటర్స్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మారుస్తూ ఇండస్ట్రీని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి ముందుకు పోతా ఉన్నాము. ఇది ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి, అది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి, నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాని మీద దృష్టి సారించి ముందు పోతున్నాము. వీటిని కూడా మీరు కొంత సహకారం అందించాలని అడిగాం. అట్లాగే హైదరాబాద్ నగరానికి సంబంధించి మూసీ రివర్ రిజర్వేషన్ RRR రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతరత్ర ఒక 4th సిటీని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి వ్యవస్థను పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టబోతూ ఉన్నాం. ఇవన్నీ అర్బన్ గ్రోత్ ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరిగి ప్రజలకి జీవన స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. తెలంగాణ రాష్ట్రంలో అర్బనైజేషన్ ఫాస్ట్గా పెరుగుతూ ఉంది. ఈ అర్బనైజేషన్ పెరుగుతున్న ప్రక్రియలో కొంత మీ సహాయ సహకారాలు కావాలని అడిగాం. హెల్త్ అండ్ న్యూట్రిషన్ సంబంధించి కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి కొన్ని స్కీమ్స్ తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం. వాటికి కూడా ఇవ్వాలని, నిధులు కేటాయించాలని కోరాం. మహిళా సంఘాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలి అని అంటే ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థ మహిళల చేతుల్లో ఉంటే బాగా అభివృద్ధి చెందుతాయి కుటుంబ వ్యవస్థ, గ్రామం, సమాజం. దానికోసం సంవత్సరానికి 20,000 కోట్లు వడ్డీ లేని రుణాలని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1,00,000 కోట్లు 5 సంవత్సరాల్లో టార్గెట్గా పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నాం, దానికి కూడా ఇవ్వాలని. అట్లాగే దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మొట్టమొదటిసారి రాష్ట్రంలో హెల్త్ డిజిటల్ కార్డ్స్ని ప్రతి సిటిజన్ది హెల్త్ ప్రొఫైల్ అందులో పొందుపరిచేటట్టుగా అందరికీ హెల్త్ డిజిటల్ కార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆరోగ్యపరంగా ముందు తీసుకొని పోతూ ఉన్నాం. ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్. ఈ రెవల్యూషనరీ స్టెప్కి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం, ఫైనాన్స్ కమిషనర్ వాళ్ళు సహకరించాలని, హౌజింగ్ ఇతర వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నిటికి కూడా మీ మద్దతు కావాలని వారిని సంపూర్ణంగా ఉన్న ఆధారాలతో సహా లెక్కలతో సహా అన్నీ స్పష్టంగా ఉంటుందండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి సభ్యులు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ చాలా తృప్తికరంగా, సాంకేతికంగా అంకెలు సంఖ్యలతో సహా చాలా స్పష్టంగా వివరించారు అని చెప్పి ఈ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని, అట్లాగే మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరిని కూడా వారు అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ముందు పెట్టినటువంటి అన్ని అంశాలను కూడా తప్పనిసరిగా సాధ్యమైనంత వరకు మేము పరిగణలో తీసుకొని సహకరిస్తామని కూడా చెప్పారు. సో ఈ విషయాలన్నీ కూడా మీకు కూడా తెలియజెప్పి మీ ద్వారా
రాష్ట్ర ప్రజలకు కూడా కొంత అవేర్నెస్ తీసుకుని వస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇంకా నేను చెప్పిన ఈ అంశాలతో పాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో, వాటికి సంబంధించిన సవివరంతో కూడినటువంటి నోట్ కూడా మీ అందరికీ సర్క్యులేట్ చేయబడుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.